ఇకపోతే మిత్రులారా ఒక సిద్ధిపేట బిడ్డగా సిద్ధిపేట గడ్డ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సిద్ధిపేట గడ్డ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నాలో ఎక్కలేని ఉత్తేజం వస్తది నాలోని ప్రతి అణువును పులకరిస్తది నా ఒక్క అణువునే కాదు సిద్ధిపేట పేరు చెప్తే తెలంగాణ ముఖ్యంగా భారతదేశ ప్రజలు సైతం సిద్ధిపేట పేరు చెప్తే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అది సిద్ధిపేట ఎందుకంటే నాడు సమైక్య రాష్ట్రంలో ఈ గడ్డ కన్యాయం జరిగినప్పుడు నాడు సమైక్య రాష్ట్రంలో ఈ గడ్డ మీద కుట్రలు చేసినప్పుడు యుద్ధం అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు ఎట్లా వాటంతట అవే పుట్టుకొస్తాయో ఈ గడ్డ మీద పుట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి కేసార్ అనే ఒక ఆయుధంగా మారి ఈ గడ్డ కోసం యుద్ధమే చేసిండు ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు సాక్షిగా 28 రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిండు అలాంటి గడ్డ మీద ఈ గడ్డ మీద ఓ మదన్ మోహన్ ఓ కేసీఆర్ ఓ హరీష్ రావు లాంటి యోధులు నడియాడిన ఈ గడ్డ మీద భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసి భారతదేశ అస్తిత్వమైన కరెన్సీని దొంగ నోట్లను ముద్రించిన ఒక దొంగ దొంగ బైకులు అమ్మిన ఒక దొంగ దమ్కిలిచ్చి సెటిల్మెంట్ చేసుకునే ఒక దొంగ ఇలా తన రాజకీయ క్రీడ కోసం ఎంతగా దిగజారుతుందో చెప్పాలి నాడు 28 రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి ఇచ్చినటువంటి కేసీఆర్ పుట్టిన గడ్డ మీద దీని రాజకీయ క్రీడ కోసం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ నాలుగు రాష్ట్రాల్లో 22,000 మందిని ఆడళ్లను అమాయకులను నిరుద్యోగులను ముంచి వంచించి వాళ్ళ రక్తం పీల్చి ఇక్కడ వాణి రాజకీయ క్రీడ కోసం ఓ 100 మంది కౌలు రైతులకు పైసలు ఇచ్చినట్టు చేసి 100 మందికి జీతాలు ఇచ్చి ఆ జీతాలు తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి పిల్లర పనులు చేసి దెబ్బలు తీరు పాపం బిడ్డలు అట్లాంటి లుచ్చాగాడు లోపరుగాడు ఈ దేశానికి ఉద్యమం అంటే ఎట్లుడో నేర్పించినటువంటి సిద్ధిపేట గడ్డ మీద చిల్లర వేషాలు ఇస్తుంది వీని చిల్లర వీని దగ్గర నెత్తురు కూడా అలవాటు పడ్డ వాళ్ళు వీని నెత్తురు కూడా తిన్నోళ్ళు వీళ్ళని రుణం తీసుకోవడం కోసం నీ హీరోగా ప్రొజెక్ట్ చేస్తుంది ఇది ఆ సిద్ధిపేట గడ్డ అంటే ఇలా ముఖ్యంగా ఈ దేశం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ బవల్ల ఈ లోపర్ గా నడుస్తాడా భారతీయ జనతా పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో ఆలోచించండి 22,000 మందిని నాలుగు రాష్ట్రాలను ముంచినటువంటి ఒక లోపర్ గాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ బవల్ల కాలు పెడతాడా బీజేపీ అదే యాక్సెప్ట్ చేస్తుంది బీజేపీ ఇదే తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటుంది దీని మీద కిషన్ రెడ్డి మాట్లాడాలి వీళ్ళు ఎంబరేసుకుని తిరుగుతున్న ఈటల రాజేంద్ర మాట్లాడాలి ఎందుకు మాట్లాడారు ఇవి నిజాలు కాదా వాడు జైలు పోయిన నిజం కాదా వాడు దొంగలకు అరెస్ట్ అయిన నిజం కాదా వాడు దొంగ బైకులు అమ్మిన నిజం కాదా ఇక అమ్మాయి గురించి మాట్లాడాలంటే విజ్ఞత వస్తుంది ఇవి నిజాలు కాదా కర్ణాటకలో ముంచిన నిజం కాదా ఆంధ్రప్రదేశ్ నేను ఎంతమందితో మాట్లాడాను ఆడియోలు వీడియోలు అన్ని రెడీ చేసి పెడుతుంది ఇట్లాంటి లోపర్ కాలనా మీరు రాజకీయ క్రీడ కోసం ఎంటర్టైన్ చేస్తారు సిద్ధిపేట గడ్డ ఇలాంటి లోపర్ కాలు వాళ్ళు ఇచ్చారు నెత్తురు కూడా తిని హీరోగా ప్రొజెక్ట్ చేస్తారా ఇదా ఛాతి మీద ప్రేమ ఉన్నది నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తం మనదికి చూసింది యుద్ధం అంటే ఇట్లా చేయాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఎట్లా హక్కుల్ని సాధించుకోవాలి సిద్ధిపేటను చూసి నేర్చుకోవాలి మా తెలంగాణను చూసి నేర్చుకోవాలి అని చెప్పేసినటువంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి లోపరి వాళ్ళు వాళ్ళ రాజకీయ క్రీడ కోసం 100 మందిని ముంచి చేనువై చిప్పతీరుతున్నట్లు ఇలా హీరోలు అవుతారు ఆలోచించండి ఆలోచించండి మిత్రులారా నేను నిజం చెప్తున్నా భారతీయ జనతా పార్టీ మరోసారి చెప్తున్నా లాల్ కృష్ణ సారథ్యం వహించిన భారతీయ జనతా పార్టీలో వీడు కాలెట్ల పెడతాడు ఆలోచించుర్రి శ్యామాప్రసాద్ ప్రాణాలు అర్పించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్లో వీడు ఎట్లా పాము నింపుతాడు మిత్రులారా ఆలోచించండి కీళ్ళ భారతీయ జనతా పార్టీ మీరు ఎంటర్టైన్ చేసేది ఇలాంటి వాళ్ళన మీరు ఎంటర్టైన్ చేసేది ఇదా మీరు మీరు చెప్పే తెలంగాణ ప్రజలు చెప్పే నీతి ఆలోచించండి మిత్రులారా దీని మీద నేను కొంత బిజీగా ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ చేస్తలేను కానీ లేదంటే విని కథ విని కారణాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకపోయినారు మరి పక్క రాష్ట్రం వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు కర్ణాటక ప్రజలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలనుకుంటారు తమిళనాడుకి మీరేం ఇదే ఇవ్వాలనుకుంటారా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని వాళ్ళు ఇచ్చే డొనేషన్ తీసుకొని పార్టీ నడిపించాలనుకుంటారా ఆలోచించారు.